వరంగల్ కాకతీయ వర్సిటీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపుతోంది. మహిళల హాస్టల్లో జూనియర్ విద్యార్థులను సీనియర్లు వేధించారు. ఈ ఘటనలో 81 మంది సీనియర్ విద్యార్థినులపై సస్పెన్షన్ వేటుపడింది. వారం రోజుల పాటు క్యాంపస్ హాస్టల్ నుంచి సస్పెన్షన్ చేశారు యూనివర్సిటీ అధికారులు. 25 మంది జువాలజీ, 28 మంది ఎకనామిక్స్, మరో 28 మంది పీజీ స్టూడెంట్స్ను సస్పెండ్ చేశారు. 3 రోజుల క్రితం ఫ్రెండ్స్ పరిచయం పేరుతో ర్యాగింగ్ చేసినట్టు జూనియర్లు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి హాస్టల్ రూమ్కి పిలిచి వేధించారని చెబుతున్నారు జూనియర్ విద్యార్థులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అరుణ్, వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం 81 మందిని సస్పెండ్ చేసినట్టు మనకు సమాచారం అందుతోంది విద్యార్థులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రఫీ? 78 మందిని విద్యార్థులకు సంబంధించినటువంటి హాస్టల్ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారు. వాళ్ళని చదువు పరంగా సస్పెండ్ చేయలేదు, కేవలం పరిచయ వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విచారణ ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో ఈ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో 3 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను పరిచయం చేసుకునే ప్రక్రియ జరిగినటువంటి ఆ 3 డిపార్ట్మెంట్లు కామర్స్, జువాలజీ అలాగే ఎకనామిక్స్ కు సంబంధించినటువంటి బీఓఎస్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ డైరెక్టర్ను కూడా పిలిచి అలాగే రిజిస్ట్రార్ ఈ 5 గురు మధ్యలో ఒక సమావేశం జరుగుతుంది. అసలు జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశం ఏంటి, ఏం జరిగింది, ఎలా జరిగింది, వీళ్ళ మీద కేవలం 5 రోజుల పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తూనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. పరిచయ వేదిక లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత విద్యార్థులు హాస్టల్లోకి వచ్చారు. హాస్టల్లోకి వచ్చినటువంటి విద్యార్థులతో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సీనియర్ విద్యార్థులు 25 మంది విద్యార్థినీలు వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళతో పరిచయం చేసుకునే క్రమంలో కొంత చిన్న చిన్న ఆట పట్టించే ప్రక్రియ చేశారంట. ఆ దానికి సంబంధించినటువంటి దాంట్లో కొంత నొచ్చుకున్నామని చెప్పి జూనియర్ విద్యార్థులు కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో దాని మీద విచారణ చేసినటువంటి అధికారులు ఆ తర్వాత ఎవరైతే 3 డిపార్ట్మెంట్లకు జువాలజీ అలాగే కామర్స్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించిన సీనియర్లందరినీ కూడా 5 రోజుల పాటు హాస్టల్లో నుంచి సస్పెండ్ చేయడం కోసం నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రేపటి నుంచి 4 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఇక్కడ క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించినటువంటి ఈ సెలవులు వస్తున్న నేపథ్యంలో 5 రోజుల పాటు ఆ సెలవులు అలాగే కలిసిపోతాయి కాబట్టి జూనియర్లందరికీ కూడా కొంత వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్టుగా భరోసా ఇస్తూ సీనియర్లకు మీకు సెలవుల్లోనే ఉంటాయి, అందుకనే దాదాపు 5 రోజుల పాటు క్రిస్టియన్ సెలవులు క్రిస్మస్ సెలవులు ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఏర్పడేలాగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద మిగిలిన వాళ్ళకి భయం కలిగేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చర్యల ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీసీ కూడా దీనికి సంబంధించిన ఆర్డర్ మరికొద్దిసేపట్లో ఇవ్వబోతున్నారు. 78 మంది సీనియర్ విద్యార్థులను 5 రోజుల పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేసే నిర్ణయం తీసుకొని దాన్ని ఈరోజు అమలు చేయడం కోసం కావాల్సినటువంటి చర్యలు జరుగుతున్నాయి రఫీ.